अंदर की नमस्कार अंडी चूस्तुन्नदी एन फोर अर्जुन मीडिया ना पेर नागार्जुन ईरोजु मनं कृष्णा जिल्ला यनमलकुदुरु श्री रामलिंगेश्वर स्वामी वारी दग्गरिकि वेल्तुन्नामंडि स्वामी वारी दर्शनं चेसुकोवडानिकि यनमलकुदुरु कोंडपैन वेलसि उन्न श्री रामलिंगेश्वर स्वामी वारिकि वंदल एळ्ळ नाटि चरित्र उंदंडि पूर्वं कृष्णा नदी ओड्डुन ఏడు పర్వతాలు ఉన్నాయంట. అవి ఇంద్రకీలాద్రి, ఋష్యశృంగ, మునిగిరి, మంగళాద్రి, వేదాద్రి, గరుడాద్రి, శోభనాద్రి, ఇలా సప్త పర్వతాలు కృష్ణానది ప్రవాహంలో విడివడి మునిగిరిగా కృష్ణానదికి దక్షిణం వైపున వచ్చి ఆగిందంట. ఆ మునిగిరి పర్వతాన్నే 1000 మునుల కుదురు లేదా యనమల కుదురు అని పిలుస్తూ ఉంటారు. పూర్వం ఈ కొండపైన 1000 మంది మునులు ఒకే కుదురుగా తపస్సు చేసుకునేవారంట. వారికి ఎటువంటి ఆటంకం కలగకుండా శ్రీ పరశురాములు వారు వీరికి రక్షణగా ఉన్నారంట. అయితే ఇక్కడ కొండపైన స్వామివారు స్వయంభు వాయులింగంగా వెలసి ఉన్నారు. ఈ తపస్సు చేసుకునేటువంటి మునులకు మరియు కొండకు రక్షణగా ఉన్నారు పరశురాములు. కనుక వారు మరల ఇక్కడ ఉన్న శివలింగాన్ని పునఃప్రతిష్ఠించారంట. అప్పటి నుండి శ్రీ రామలింగేశ్వర స్వామి అని పిలువబడుతున్నది. అయితే ఇంకో విషయం ఏంటంటే పరశురాములు వారు విష్ణు స్వరూపము, అట్లాగే శ్రీ రామలింగేశ్వర స్వామి శైవం కాబట్టి ఈ గుడి పైన శైవం కేశం అని పిలువబడుచున్నది ఈ గుడిని. మనం ఇప్పుడు స్వామివారి కొండ దగ్గరకు వచ్చేసాం. ఇది కృష్ణా జిల్లా విజయవాడ. వారధి నుండి బెన్ సర్కిల్ వెళ్ళే మార్గంలో మధ్యలోనే ఇచ్చి ఉండి ఇక్కడ ఈ సిగ్నల్లో నుంచి రైట్కి చేరుతున్నాం. మనం రైట్కి చేరి స్ట్రైట్ వెళ్ళాలి శ్రీ రామలింగేశ్వర స్వామి దగ్గరికి. అదే మునిగిరి అంటారు. మీకు కనపడుతుంది కదా, అదే మునిగిరి పర్వతం అండ్ రామలింగేశ్వర స్వామివారి కొండ. మనం ముందు గేట్ దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు ఈ గేట్ నుండి వెహికల్స్ వెళ్ళే మార్గం అండి ఇది. ఈ వెహికల్స్ వెళ్ళే మార్గంలోనే మనం ముందుకు వెళ్ళాలి. ఇదే కాక దీనికి మెట్ల మార్గం కూడా ఉంది, మీకు అది కూడా చూపిస్తాను నేను. ఇది మెట్ల మార్గం అండి. ఈ మెట్ల మార్గం గుండా కూడా భక్తులు రోజు వేలాది మంది స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. అట్లాగే 1000 మంది మునులు ఒకే చోట కుదురుగా తపస్సు చేసుకునేవారు. 1000 మునుల కుదురు కాలక్రమేణా యనమల కుదురు అనే పేరుగా ప్రసిద్ధి చెందిందండి. వెహికల్స్ మీద వచ్చేవారికి ఇదంతా పార్కింగ్ ప్లేస్. తర్వాత వెంటనే మనకి ఇక్కడ స్వామివారి గుడి, అది వినాయక స్వామివారు శ్రీ విఘ్నేశ్వర స్వామివారి గుడి అండి. మనకు స్టార్టింగ్లోనే ఉంటుంది. ఇది స్వామివారి సింహద్వారం. స్వామివారి దగ్గరికి మనం లోపలికి వెళ్తున్నాం. శ్రీ వినాయక స్వామివారు వినాయక స్వామివారి దగ్గర లోపల వసార చాలా పెద్దగా ఉందండి. వసారాల్లో స్లాప్ వేసి ధ్యానం చేసుకోవడానికి చాలా చల్లగా పెద్ద విశాలంగా ఉంది. మనశ్శాంతి అయితే ఇక్కడ చాలా ప్రశాంతంగా దొరుకుతుంది. Thank you.
అలాగే ఈ స్వామివారి దగ్గర చిన్న పుట్టిన చిన్నపిల్లలకు ఏవైనా గ్రహదోషాలు ఉంటే శాంతి హోమం కూడా ఇక్కడ జరిపిస్తారండి నవగ్రహాల దగ్గర. అలాగే వినాయక స్వామివారి దర్శనం అయిపోయిన వెంటనే మనకు పక్కనే శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామివారి గుడి కూడా ఉందండి లోపల. ఇవన్నీ శ్రీ రామలింగేశ్వర స్వామివారి దగ్గర ఉపాలయాలు అన్నమాట. మనం ఇప్పుడు ఆ స్వామివారి దర్శనం కూడా చేసుకుందాం లోపలికి వెళ్ళి. స్వామివారి దగ్గర మెయిన్ ఎక్కువగా ఉండేది 18 మెట్లు పడండి. 18 మెట్లు 18 దేవతలు అధినాయకులుగా ఉంటారు. అయ్యప్ప స్వామి గుడి లోపల కూడా చిన్న చిన్న ఉపాలయాలు 2-3 ఉన్నవి. ఒకటి మనకు ముందుగా వినాయక స్వామి, తర్వాత పక్కనే మనకి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి గుడి కూడా ఉందండి లోపల చిన్న గుడి. మనం స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అట్లాగే మరొక వైపు శ్రీ మాలికాపురత్తమ్మ అమ్మవారి కూడా గుడి ఉంది ఇక్కడే. ముందుగా భక్తులు రావి వేప చెట్టు కింద దీపాలు వెలిగించుకునే ప్లేస్ అండి ఇదంతా. చాలా ప్లేస్ ఉంది స్వామివారికి. ఒకవైపున ఖాళీ ప్లేస్ అంతా. స్వామివారికి మనం దర్శనానికి వచ్చినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో మనకు కనపడేది నందీశ్వరుడు, 6 అడుగుల నందీశ్వరుడు స్వామివారి సింహద్వారం ముందు కూర్చొని మనకు కనపడుతూ ఉంటాడు. మనం చూడొచ్చు ఇప్పుడు. మనం గుడి లోపల వెళ్ళటానికి ఫస్ట్ సింహద్వారం ఇదేనండి. ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్ళాలి. ఏ శిల్పి చెక్కారో కానీ నందీశ్వర విగ్రహం చాలా అద్భుతంగా చెక్కారండి. అంత బాగుంది విగ్రహం. మనమైతే స్వామివారి దర్శనం కోసం ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం. లోపల ధ్వజస్తంభం, ఒకవైపు రావి చెట్టు వేప చెట్టు. మనం గుమ్మంలో నుండి ఎడమ వైపు దిశగా ఇప్పుడు ప్రయాణిస్తున్నాం. చూడండి లోపల ఎంత నీట్గా ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే, ఇక్కడ వాతావరణం కూడా చాలా చల్లగా ఉందండి. వసారాలు అష్టలక్ష్ములు సిద్ధులు మూర్తులు అందరూ ప్రతిభవిస్తారండి ఇక్కడ మనకు కనపడుతూ ఉంటారు. లోపల గుడి లోపల చాలా అద్భుతంగా కట్టారండి. మొత్తం స్వామివారి ఆలయం అయితే రాతితోనే కట్టారు. చాలా అద్భుతంగా చెక్కారు శిల్పులు. మొత్తం రాతేనండి, రాతితోటి. లోపల సౌందర్యం ఉట్టిపడుద్ది. స్తంభాలు కానివ్వండి, ఆ తర్వాత గుడి గోపురాలు కానివ్వండి, అంత అందంగా ఉన్నాయి. మరొక ముఖ్య విషయం ఏమిటంటే శ్రీరామచంద్రుల వారు సీతా సమేతంగా దేశ పర్యటనకై ఈ స్వామివారి గుడికి వచ్చి వారు కూడా స్వామివారి దర్శనం చేసుకున్నారంట. శ్రీరామచంద్రమూర్తి లోపల గుడిలో ఒకవైపున శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఉన్నారు. ఆయన వాహనం నెమలి చూడండి ఎంత చక్కగా ఉందో. ఇక్కడ ఈ స్వామివారు శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నారు ఇక్కడ ఈ గుడిలో.
ఇక్కడ ఉన్న శివలింగం బ్రహ్మసూత్రం కలిగి ఉంటుంది. ఒక శివాలయానికి 1000 సార్లు వెళితే ఒక భక్తుడికి ఎంత పుణ్యం ఇస్తారో, బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం దర్శనం చేసుకుంటే అంత పుణ్యం ఒకేసారి తమ ఖాతాలో వేస్తారంట. ఇక్కడ చూడండి, రావి చెట్టు వేప చెట్టు రెండు కలిసి ఉన్న క్షేత్రం ఇది. లోపలే మనం ఇప్పుడు గర్భగుళ్ళలోకి చూపిస్తాను నేను. ఈ ధ్వజస్తంభం దగ్గర నుండి మనం చూస్తే గర్భాలయం కనపడుతుంది. స్వామివారు అక్కడే కొలువున్నారు. స్వయంభు వాయులింగం మరియు శ్రీ రామలింగేశ్వర స్వామి. ఇక స్వామివారికి పక్కనే పార్వతీదేవి అమ్మవారు. ఇదైతే స్వామివారి ఆలయం పైన కలశం. స్వామివారి గుడికి వెనకమాల వైపు లింగోద్భవ మూర్తి, ఆయన మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక ఇదైతే బిల్డింగ్ శివసౌధం. స్వామివారి కళ్యాణం ఇక్కడ జరిపిస్తూ ఉంటారు. ఇక్కడ హాల్ అయితే చాలా చక్కగా నిర్మాణం జరిపించారండి. ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారిని మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నారు. అలాగే స్వామివారి దగ్గర యజ్ఞ యాగాలు చేస్తుంటారు. ఇదైతే యాగశాల మనం చూడొచ్చు. యాగశాలకు ఎదురుగా శ్రీ 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 జగద్గురు భారతీ తీర్థ స్వామివారి ఆస్థాన మండపం ఇది. ఇక్కడ ప్రసంగాలు చేస్తూ ఉంటారు. ఇక స్వామివారికి ఒకవైపున ఆంజనేయ స్వామివారి విగ్రహం చూడండి, చాలా పెద్దగా ఎంత నీట్గా చక్కగా ఉందో. మనం ఆంజనేయ స్వామివారి దర్శనం కూడా చేసుకుందాం లోపలికి వెళ్ళి. అట్లాగే ఆంజనేయ స్వామివారి గుడికి ఒకవైపున నాగేంద్ర స్వామివారు కూడా ఉన్నారండి. పూర్వం నాగదేవతలు వచ్చి ఇక్కడ స్వామివారి దగ్గర నాట్యం చేసేవారంట. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు బాల రూపంలో నాగేంద్ర స్వామి భక్తులకు దర్శనం ఇస్తుంటారంట. అలాగే మనం కిందకు వెళ్ళే వైపున స్వామివారు శ్రీ నటరాజ స్వామివారి అవతారంలో మనకి దర్శనమిస్తారండి. చూడటానికైతే రెండు కళ్ళు చాలు, అంత బాగుంది ఇక్కడ విగ్రహం. మనం స్వామివారి కొండపై నుండి చూసినట్లయితే కృష్ణానది పరివాహక ప్రాంతం అది. చూడండి, ఇంద్రకీలాద్రి దుర్గమ్మ వెలసి ఉన్న క్షేత్రం అండి అది. అక్కడ మనం కొంచెం దగ్గరగా చూస్తే ఇలా కనపడుతుంది స్వామివారి గుడి దగ్గర నుండి. ఇక అలాగే మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.